వేరే విధంగా మారదు ఇది మీ అందరి అనుభవంలోకి వచ్చింది మీరు గమనించాలి దయచేసి ఇవాళ అంగడి మళ్ళా ఎలక్షన్ రాగానే జాతర మళ్ళా మోపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది బహాటంగా మేము రాగానే ధరణిని తీసి బంగాళాఖాతంలోకి సిరేస్తాం ధరణిని విసిరేస్తారా మళ్ళా రైతులు నిసిరేస్తారా ఏమైతే ధరని తీస్తే మూడేళ్ళు నేను స్వయంగా కష్టపడి అందరినీ ఒప్పించి మెప్పించి నా చెమట పడిపి ధరణి పోర్టల్ నేను తెచ్చిన కేవలం రైతుల భూములు ఆగం కావద్దని ఒకల భూములు ఇంకోళ్ళు స్వాధీనం చేసుకోవద్దని కబ్జాలు తప్పిపోవాలని చెప్పి చేసినాం ఇవాళ పల్లెలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి ధరణి భూమి ఎవరి వాళ్ళకే ఉన్నది రైతు బంధు పైసలు ఎవరి వాళ్ళకే వస్తున్నాయి రిజిస్ట్రేషన్ అంటే రైతే చేయాలి ఇంకోటి చేస్తానికి వీలు లేదు భూమి మారాలంటే రైతు చెప్తేనే మారుతుంది నీ భూమి ఉన్నదా లేదా అనేది నీ ఫోన్లో చూసుకోవచ్చును మీ ఇంత కంప్యూటర్ ఉంటే చూసుకోవచ్చు మీ పిల్లలు అమెరికాలోన్నా సరే పోటల్లో ఒక బటన్ కొట్టి చూసుకోవచ్చు మీ భూమి మీకే ఉందా లేదా అని కానీ ధరణి పోతే కాంగ్రెస్ పార్టీ వచ్చి ధరని తీసేస్తే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఎవరు వస్తారు మళ్ళీ పాత రిజిస్ట్రేషన్ల పద్ధతి మళ్ళీ విఆర్ఓలు మళ్ళా పటవారీలు మళ్ళీ అదే రాజ్యం వస్తుంది రోజుల తరబడి గంటల తరబడి తిరిగేటట్టు వస్తుంది ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులెట్లు వస్తాయి ఇక రాయాలి దరఖాస్తులు ఇక దరఖాస్తులు రాసి తహసీల్ ఆఫీస్ చుట్టూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సిన బాధలు వస్తాయి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా నేను ఇప్పుడు చెప్పే మాటలు నిజమా కాదా మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నేను కష్టపడి తెచ్చి రైతాంగాన్ని వృద్ధి చేసుకోవాలి రైతాంగానికి బాధలు పోవాలనే ఈ ధరని తెచ్చినాం ఇలా భూముల ధరలు ఎంత పెరిగినాయి ఏ రకంగా ఉన్నాయి ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయల ఎకరం భూమి లేదు తెలంగాణలో ఏ మారుమూలకు పోయినా రోడ్డు పక్కకుంటే యాభై లక్షలు స్టేట్ హైవే పక్కకుంటే కోటి రెండు కోట్లు ఈ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరనే లేకపోతే ఎన్ని తలకాయలు వలుగుతుండే ఎన్ని కొట్లాడలు అవుతుండే ఎన్ని హత్యలు అవుతుండే ఈవెళ్ళ పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి మూవంటే అంటే గట్టు పంచాయతీ ఇవన్న పడి రాకపోతే తెల్లార వరకు గ్రామ నాయకుడు ఓడం రికార్డులు కింది మీద చేయడం ఉన్న భూమిని ఇంకోల పేరు మీద రాయడం మళ్ళీ చే మంచిగా చేయమంటే దాన్ని లంచాలు అడగడం ఆ బాధలన్నీ తప్పినాయి ఈ ఇంత అద్భుతంగా తెలంగాణ రైతాంగాన్ని బాగు చేసుకోవాలని చెప్పి తెచ్చిన ధరణిని అంటే ఏందన్నట్టు ధరణి పోతే మళ్ళీ దళారీల రాజ్యం పైరవకారుల రాజ్యం పైసలు గుంజటోల రాజ్యం రైతులకు నిద్ర లేకుండా చేయాలి తలకాయలు వలగొట్టుకోవాలి రైతులంతా పొలాల చుట్టూ వ్యవసాయాల చుట్టూ కాకుండా వకీళ్ల చుట్టూ పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలన్నమాట ఆ పరిస్థితి వస్తే జాగ్రత్త అందుకోసం దయచేసి ధరని చీసేస్తా ధరణిని బంగాళఖాతం లేస్తా అని ఎవరైతే మాట్లాడుతున్నారో మీకు మీకు నిజంగా మీ మీ భూమి మీదే కాపాడుకోవాలంటే మీకు ప్రభుత్వం ఇచ్చిన సాధికారతను మీరే నిలబెట్టుకోవాలంటే ఎవడైతే ధరణిని బంగాళాఖాతంలో వేస్తానడో వానే లేపి గిరాగిరా దింపి బంగాళాఖాతంలో వేసిరేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ విషయమంతా కూడా నేను మీకు చెప్పినాను ధరణి ఉండన్నా తీసే అన్న వినబడతలేదు ధరని ఉండాన్నా ఉండాలంటే ఒకసారి చేతులు ఎవరు దయచేసి కెమెరాలు తిప్పురాయ బాబా ఒకసారి ధరణి ఉన్నా ధరణి ఎవడైతే తీసేస్తా అంటున్నాడో వాళ్ళ గిరాగిరి దింపి వాళ్ళనే బంగారు కథలు వేయాలి ఆ చైతన్యం ప్రజలలో రావాలి గతంలో ఎన్ని బాధలు పడ్డం ఎన్ని అవస్థలు పడ్డం మీ అందరికి కూడా తెలుసు ఇవన్నీ కూడా మళ్ళా రాజ్యం దళారుల బోధ్యం కావద్దంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉండాలంటే మీకు వచ్చిన అధికారం మీ దగ్గరనే ఉన్నానంటే ఎవరికి ఏ శిక్ష విధించానో ఆ విధంగా మీరు చేయాలని నేను కోరుతూ ఉన్నా సంక్షేమం విషయంలో మీకు తెలుసు మనిషి పుట్టిన కాలం నుంచి సత్యదాకా ప్రతి చోట సంక్షేమం చాలా సంతోషం అనిపించింది మందమారి ప్రాంతానికి చెందినటువంటి ఒక అమ్మాయి అమ్మాయి పేరు పేరున గుర్తులేదు ఒక చాకలి వాళ్ళ అమ్మాయి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో పాస్ అయింది నాలుగు వందల డెబ్బై మార్కులు మొత్తం ఉంటే నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఆ అమ్మాయికి ఏం చదువుతావు అమ్మా నేను అడిగితే భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నా అడిగితే నేను కలెక్టర్ అయితే సార్ ఐఏఎస్ పాస్ అవుతానది నువ్వు బాగా చదువుకో నీకు బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు సాయంత్రం లోపల నేను సంతకం పెట్టి ఐదు లక్షల చెక్కు పంపిస్తా అవి బ్యాంకులో పెట్టుకొని బాగా చదువుకోమని నేను చెప్పిన ఇలా దేశంలో ఎక్కడ కూడా లేవు తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూళ్ళు దళితులకు గిరిజనులకు ముస్లిం మైనార్టీలకు